సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. తెలుగుదేశం పార్టీ 3వ జాబితా విడుదలయ్యింది. తాజాగా 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది అధిష్టానం. దీంతో ఇప్పటి వరకు 128 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్టయింది టీడీపీ. ఈసారి టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం తెలిసిందే. తొలి విడత జాబితాలో 94, రెండవ విడతలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ అధిష్టానం. 11 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, చీరాల మాలకొండయ్య, మైలవరం వసంత కృష్ణప్రసాద్, నరసరావుపేట అరవిందరావు, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోల లలిత కుమారి, పలాస గౌత శిరీష, పాతపట్నం గోవిందరావు. ఇక 13 లోక్సభ అభ్యర్థుల జాబితాను చూస్తే శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విశాఖ మాత్కుమెల్లి భరత్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని చిన్ని, అమలాపురం గంటి హరీష్ రావు, గుంటూరు పెమ్మసారి చంద్రశేఖర్, నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, హిందూపురం బీకే పార్థసారథి, నంద్యాల భైరెడ్డి శబరి సీటు దక్కించుకున్నారు. కాగా మరో 5 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలను పెండింగ్ లో పెట్టింది టీడీపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.